ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ వాటా ఆస్తి మీరు తీసుకోవచ్చు కదండి. అవునండి, తండ్రి ఆస్తి కొడుకులేదే కదా. ఆస్తి అంతటికి బావగారు మీరే కదా వారసులు. తగిలేయడానికో పందాలాడడానికో అడిగితే తప్పు, కాని ఎదగడానికి పంచమంటే తప్పే ఉందండి. వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి కావాలి అని అడిగితే చేయి చాచినట్టు అవుతుంది. ఆస్తి పంచమంటే అది మీ హక్కును అడిగినట్టే కదా. ఏమంటారు? నీ మాట కాదంటున్నందుకు సారీ లోకేశ్వరి. అది కాదండి. ఇప్పటికిప్పుడు ఆస్తి పంపకాలంటే మనం మంచి ఉద్దేశంతోనే అడిగినా నాన్నని బాధ పెట్టినట్టే అవుతుంది. కాబట్టి వద్దు, నా తంటాలేవో నేనే పడతాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. చెప్పిందంతా విన్నట్టే విని మళ్ళీ మొదటికొచ్చాడు. మేం వేరైపోతే నా మీద గుండమ్మ పెత్తనం, ఇంట్లో వాళ్ల పెత్తనం తగ్గుతుంది అనుకుంటే ఛా. సరేలే, ఇది వరకటి కంటే కొంచెం దారిలోకొచ్చాడు కదా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముందు నేను చెప్పిన మాటలైతే వింటున్నాడు కదా. మెల్లి మెల్లిగా పూర్తిగా గ్రిప్పులోకి తెచ్చుకోవచ్చు. ఈలోపెట్టు, నేను మోడల్ని అయిపోతాను కాబట్టి ఆ తర్వాత ఆస్తి పంపకాల గురించి, ఆ గుండమ్మ గురించి ఆలోచించవచ్చు. బాబీ ఏడి లోకేశ్వరి. రా బాబీ, కూర్చో. బాబీ, అలా ఉన్నావేంట్రా? బాబీ, కామాక్షి రాలేదేంటి? అత్తయ్యా, అత్తయ్య గారు. రండి అత్తయ్య, కూర్చోండి. భోంచెద్దురు గాని. నాకు ఆకలిగా లేదే. ఆకలిగా లేదా? ఏం కామాక్షి, ఒంట్లో బాగాలేదా? చెప్పమ్మా, డాక్టర్ని పిలిపిద్దామా? ఒంట్లో బాగానే ఉంది, కానీ జరిగిన దానికి కడుపు రగిలిపోతోంది. ఏమైందమ్మా? పాప ఏడుస్తుందని హాస్పిటల్కి వెళ్ళాం కదా బావగారు. గ్రోత్ పెరగాలని పెట్టామండి. ఈ ప్రోడక్ట్ లోనే ఏదో కల్తీ ఉంది, అందుకే మీ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. దాంతో
ఆ పాల ప్రోడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి అందరం నిలదీయడానికి వెళ్ళామండి. లోడింగ్ అంతా ఆపేయండి. ఏ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఏంటే, నన్ను తన్నిస్తావా? నన్ను తన్నిస్తావా? నేనెవరనుకుంటున్నావు? నేను ఎవరనుకుంటున్నావే? పోవే. ఒళ్ళు పొగరికి కొట్టుకుంటోంది. ఏం చేస్తారో చేసుకోండి అంటోంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. అది అంతలా రెచ్చిపోతుంటే ఏం చెయ్యలేక తిరిగి రావాల్సి వచ్చింది. అది తలుచుకుంటుంటేనే నాకు. అత్తయ్య, ఆవిడేదో అన్నంత మాత్రాన మీరేం తగ్గిపోరు. తనకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే బుద్ధి చెప్తాను. నువ్వు కూర్చోవే, అయిందేదో అయిపోయింది. ఆవిడ సంగతి తర్వాత చూద్దాం, తిని ముందు కూర్చోవే బాబు. ఎవరి మీద కోపంతోనో తిండి మానేస్తే ఆవిడ బాగానే ఉంటుంది, మధ్యలో నువ్వు పోతావు. కూర్చో కూర్చో. ఏంటో, వాడు చూస్తే అయిపోయిందాన్ని తలుచుకుంటూ ఇలాగా, నువ్వేమో జరిగిందాని గురించి కోపం పెంచుకుంటూ అలాగా ఉండే కొద్దీ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతోంది. బాబీ తిండ్రా, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? తినేటప్పుడు కూడా ఆలోచించడమేనా? తిండ్రా బాబీ. తిను బాబీ. ఏయ్ ఏవండి? అయ్యో బాబీ, బాబీ, బాబీ మెల్లగా వాటర్ తాగు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.